ఎనిమిది నిమిషాలు కావాలంటే ఎటువంటి మాట్లాడాలి కదా, అందుకు అట ఏజ్ 5 నిమిషాలకు లాగిన హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అమ్మ ఏది ఇది బిర్యానీయా ఏంటో, బిర్యానీ లాగుంది వెజ్ బిర్యానో ఏందో తిని చెప్తాం. ఇది ఏదో కిచిడి లాగుంది, చూద్దాం టేస్ట్ చూచే తెలుస్తుంది. ఇక మాకు నైట్కి ఇది అనమాట. ఎలా ఇక మంచిగా పెట్టుకుంటాం కిచిడి పో. ఇది మహారాష్ట్ర కిచిడి. ఇట్లనే తింటాను కిచిడి. ఇది కిచిడి అంటుంటా, చాలా బాగుంది టేస్ట్. ఓకే ఇవి ఏం చెప్పనా, ఇక్కడ మాకు పక్కలున్న అమ్మ వాళ్ళది మహారాష్ట్ర, మహారాష్ట్ర వంటలు చేస్తుంటుంది అప్పుడప్పుడు. ఇది కిచిడి ఫేమస్ అంట మహారాష్ట్రలో, అది మ్యాటర్. బాగుంది కదా? బాగుంది. సూపర్ ఉంది తినమంటు. అంతే తినమంటే కదరా. ఎప్పుడన్నా కట్టుండింది నాకంటు మేడా, ఇప్పుడు సూపర్ ఉన్నట్లు కొంచెం చప్ప కనిపిస్తుంది. తిను మరి తొందర తిను, సప్ప ఉంటే తింటే తొందరగా. మస్తు కారం తిన్నావు, తీ తినరా అది వంకలు ఎందుకు. ఏమో కూడా మస్తు కారం తిన్న నెలకు బిల్డప్ సప్ప ఉంది అంట. సప్ప ఉంటే తొందర ఎటు తింటూ ఉంటా, మళ్ళా సప్ప ఉంటేనే తింటారు. ఇదిగో బియ్యం తరకు ఒక ముద్దన పెట్టుకునే నోట్లో ఏడంటే నీ నోరు కోసం అన్నమే గలే పటు పటు నోట్లో అన్నమే లేదని ఎప్పుడు తింటావు మళ్ళా? తినబుద్ధి అయితే అన్నా బలం తింటున్నావు. ఏం తప్ప తెంకాయ తప్ప, కానీ కానీ అన్నం నీ తప్పలా నాకే నువ్వు ఇక్కడ నిన్ను నీకే నడిపోతుంది. వీడేం చూడడమే లేడైతే అప్పుడు చూడు కోపడం కొట్టుకైపోయింది నీతో. నేను విరుగు చూస్తూనే ఉంటాయి ఇంకా. ఈ కిచిడిలో నిమ్మకాయ కూడా వెండినట్టుంది అంటే పుల్ల పుల్లగా పప్పు టమాటా దీనిలో ఏమంటారు కావా? లవంగాలు లవంగాలు లవంగాలే అంటారే, లవంగం అదే పండు నచ్చే పెట్టుకునేది. అవునే మళ్ళా లవంగాలను కూడా మర్చిపోయినా నేను. ఇంటి తినాలి కానీ కొంచెం ఉన్నప్పుడు తప్ప తప్ప లేట్ అయ్యి ఫస్ట్గా తిన్నాం అబ్బా. నిజానికి ఏం చెప్పనా, ముందు ఫుడ్ తిన్నాం ఇంకా దీంతో ఫుల్ అయిపోయింది అనమాట. ముందు అన్నం తిన్నాం, ఇప్పుడు ఈ కిచిడి తింటున్నాం. ఇంకోటి ఏంటంటే 2-3 రోజుల నుంచి ఫుడ్ బ్లాగ్స్ లేవు. ఫుడ్ బ్లాగ్స్ చేయడానికి సిచ్యువేషన్ బాగాలేదు, అట్టని ఏదో దొరికింది కదా అని వీడియో చేసేసినాం అన్నమాట. ఏమనుకోవద్దు, ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలా, దాచిపెట్టుకునేది ఏం లేదు. సరేనా, దాచిపెట్టుకుంటే అవి మనిషిని ఆగం చేస్తాయి. ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే ఏదే ఆగం కాదు, ధైర్యం ఉంటుంది, మనిషికి బరువు తగ్గుతుంది. గుర్తుంచుకోరు, ఎవరైనా మీలో కూడా బరువైన అటువంటి ఏమన్నా మాటలు ఉంటే ఎవరితోనా మీ ఫ్రెండ్స్తో కానీ నమ్మకస్తులతో షేర్ చేసుకుంటుండాలి. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుందేమో, చెప్పుకుంటే సిగ్గు పోతుందేమో, చెప్పుకుంటే పరువు పోతుందేమో అనుకుంటే అగరికి ప్రాణాలు పోతాయి. అలాంటి సిచ్యువేషన్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను అన్నమాట. ఎవరైనా ప్రతి ఒక్కరూ మీ భావాలు ఎదుటోళ్ళతో వ్యక్తపరుస్తుండరు. అందరం తినేసినాం అబ్బా, మెయిన్ అది నేనైతే చూడబ్బా ఏది దాచిపెట్టుకునేది ఉండదు, బీ ఫ్రాంక్గా మాట్లాడడం నా హ్యాబీ. సో కాబట్టి నేను
నా ఇష్యూస్ నా పరిస్థితులు అన్నీ చెప్పుకుంటూనే ఉంటా. ఒకవేళ వినగలిగే వాళ్ళు వినండి, లేదు వినడానికి ఓపిక లేదు మాకు బోర్గా ఉందని వాళ్ళు వినకపోయినా బాధ లేదు సరేనా. ఎందుకంటే నేను మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తా చెప్పు, వేరే వాళ్ళకు ఇక నాకంటూ పెద్దగా భారీగా ఎవరు ఏం లేరు చెప్పడానికి. మన యూట్యూబ్ ఛానల్లో మన ఫ్రెండ్సే మన ఫ్రెండ్స్ అనుకోవాలా, దాంట్లో చాలామంది నమ్మకస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకన్నా తెలవాలనే ఉద్దేశంతో వీడియోలు చేస్తుంటా. ఏదన్నా వీడియోలో మంచిగా లేకపోయినా కూడా వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా లేదు చూడు అని చెప్తుంటారు అనమాట. సో వాళ్ళ కోసమైనా నేను మంచిగా ఉండాలి కదా, నా పరిస్థితులు చెప్పుకోవాలి కదా. సో అందుకు ఇలా నేను నిమిషాలు కూడా కాకుంది దినా 13 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు వీడియోలు చేసేటివి, ఇప్పుడు 8 నిమిషాలు కానీ కూడా కట్టిపెట్టిగానే ఉంది. సుచే నీ కడుపు నిండారా, అన్నం పెట్టుకురానా. నువ్వు తిన్నా అనేది నువ్వు సొంతంగా తిన్నావా? నేను తిన్నేందుకు అయిపోయింది అది. నువ్వు తిన్నావా? కొంచెం తిన్నావు ముద్ద. ఇంకొకటి అబ్బా, ఇప్పుడు సమ్మర్ కదా, ఈ వీడియో చేసేటప్పుడు మేము ఏంటంటే ఫ్యాన్ ఆఫ్ చేసుకుంటాము. ఇంకా ఫ్యాన్ ఆఫ్ చేసుకునే అనుకో మామూలుగా ఉపరేదు సుచేతుడు నానిపోయినాడు, నేను నానిపోయినా, భవిష్యత్ కూడా తుడుచుకుంటుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే భవిష్యత్ కూడా నానిపోతుంది. కొన్ని వీడియోలో చూడు, నువ్వు కొన్ని వీడియోలో నానిపోయినావులే. నువ్వు కూడా నానిపోయావు సట్ట, నానిపోయినావు కదా అట్లా అనమాట. భరిస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది మనం లైవ్లు చేయట్లే లైవ్లు చేయట్లే అనుకుంటున్నారు, ఇది సమ్మరు లైవ్లు చేసేటప్పుడు ఫ్యాన్ వేసిన అనుకో ఫ్యాన్ చెప్తామేమి పడుతుంటుంది. ఇంకా అందుకని లైవ్లు చేయడం లే, ఈ సమ్మర్ పోయిందనుకో కొంచెం ఫ్యాన్ ఆఫ్ చేస్తాం కాబట్టి ఇంకా రోజు లైవ్ చేస్తున్నాం. లైవ్లు మొదలు పెడదాం అనుకుంటుండ నాకు నాకా నీకు లేదు లే ఇంకా బా లేదని ఒకటి లేచినాయి లేచినాయి ఇదో ఒకటి చూడు ఎంతో తేమ. ఎప్పుడు అదే మాట అన్న నిన్నట్టే లేవురా నువ్వు, 3-4 అన్న నిన్నట్టుండవు. అదే అబ్బా మెయిన్, ఇంకా 8 నిమిషాలు కావాలంటే ఎటువంటి మాట్లాడాలి కదా, అందుకు అట్ట ఏస్ట్ ఏస్ట్ 5 నిమిషాలకు లాగినా. ఇక దాంట్లో ఏమన్నా పాలేంది అవి ఇవి లేచాతులు కావడీలు ఇవి ఏమన్నా తీసిచ్చే 8 నిమిషాలకు షెట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చెప్పు ఏంటో.